సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానికులు వినూత్న నిరసన చేపట్టారు. దుబ్బాక నుంచి లచ్చపేట వెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు స్థానికులు. గత రెండేళ్లుగా రోడ్లు మరమ్మతులకు నోచుకోక అనేక ప్రమాదాలు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు పరిస్థితి ఎమ్మెల్యే రఘునందన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు స్థానికులు. పార్టీ బుర్రదల్లి డెవలప్మెంట్ ఓర్వలేక మజబూచి మారేగా చేస్తున్నారు ప్రభుత్వం. అదే విధంగా నేను అడుగుతున్నా, గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద చెరువు కట్ట నిర్మాణం చేపట్టి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుండి కూడా కింద నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాటర్ లో పోతూ మన రీసెంట్ అబ్బాయి కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ చనిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇది నిర్మాణం చేపట్టలేదు. మళ్ళీ అదే విధంగా ఇక్కడ టీ టైం అబ్బాయి ఉంటాడు, అతను కూడా చనిపోయింది ఇదే ప్లేస్ లా. కొంతమంది చనిపోయి దెబ్బలు తాగి గాయాల పాలైన రోజులు ఉన్నాయి. మరి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఏం చేస్తున్నారు, నిద్రలో ఉన్నారా? ఇక్కడ నుండి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మరి కాన్వేలో ఎంతో మంది ఎన్నో సార్లు పోయింటూ వచ్చారు. మరి దీన్ని ఎందుకు వాళ్ళకి అవ్వపడతలేదా? దీన్ని ఎందుకు నిర్మాణం చేపడతలేదు?